ఆదిలాబాద్ లో పనులు పూర్తై ప్రారంభానికి నోచుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. 150 కోట్ల రూపాయల నిధులను ప్రధాని నరేంద్ర మోదీ 2018లో విడుదల చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు తన వాటా ఇవ్వకపోగా 2 నెలల్లో ఆసుపత్రి ప్రారంభిస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. స్థానిక నాయకులతో కలిసి రిమ్స్ డైరెక్టర్ కి వినతి పత్రం అందించారు. ఈ ధర్నాలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు వేణుగోపాల్, ఆదినాథ్, ప్రవీణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లాలామున్న, జోగు రవి, సుమరవి, దయాకర్, దినేష్, మఠోలియా, మహేందర్, భూమన్న, సంజు, రాకేష్, భీమసేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల జీవితాలతో చెలమాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి మొదటి సంవత్సరంలోనే వైద్య పరంగా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాకు 150 కోట్ల రూపాయలతో పిఎంఎస్ఎస్ఐ కింద ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మంజూరు చేసింది. వాస్తవంగా ఈ ఆసుపత్రి 2017-18 సంవత్సరంలోనే ప్రారంభం కావాలా, సేవలు అందుబాటులోకి రావాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా, ఈ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య కారణంగా 2021 అయినా కూడా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇంకా ప్రారంభించలేదు. ఇక్కడ ఆదిలాబాద్ నుండి దాదాపు రోజుకు 20 నుంచి 30 మంది పేషెంట్లు హైదరాబాద్కు రెఫర్ అవుతూ ఉన్నారు. గుండె జబ్బు వచ్చినా, నరాలకు సంబంధించింది వచ్చినా, కిడ్నీ వచ్చినా, లివర్కి సంబంధించిన వ్యాధి వచ్చినా, ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా ఇక్కడ నుండి పేషెంట్స్ అంతా కూడా హైదరాబాద్కు పోవాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈ జిల్లా ప్రజల్ని వైద్యపరంగా ఆదుకోవాలా, ఎందరో మంది పేదలు వైద్యం అందక చనిపోతున్నారన్న ఆలోచనతో 150 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంత పెద్ద సర్కారు దవాఖానాన్ని ఇస్తే ఈ ప్రభుత్వం మాత్రం చేయాల్సినటువంటి పనులు చేయక ఈ దవాఖానాన్ని ప్రారంభించండి. జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమైంది మీకు, ఏం రోగమైంది, ఈ ఆసుపత్రిని ఎందుకు మీరు ప్రారంభోత్సవం చేస్తారు, లాట్రిన్ బాత్రూంలకు పెద్ద పెద్ద శిలాఫలకాలు పెట్టి ప్రారంభోత్సవం చేస్తున్నారు కదా, మురికి కాలువలని ప్రారంభోత్సవం చేస్తున్నారు కదా, లక్షల మంది రోగులకు వైద్యం అందించేటటువంటి ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయడానికి మాకు అనుమానం కలుగుతున్నది. ఎక్కడ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు వినియోగిస్తే భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందేమో, నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందేమో, ఇక్కడనే గుండె ఆపరేషన్ అయితే, ఇక్కడనే కిడ్నీలకు సంబంధించిన ఆపరేషన్ అయితే, ఇక్కడనే నరాలకు సంబంధించిన ఆపరేషన్, ఇక్కడనే మెదడుకు సంబంధించినటువంటి ఆపరేషన్లు అనేవి కూడా జరిగితే ప్రజలకంతా కూడా ఒక సౌకర్యంగా ఏర్పడితే భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని ప్రారంభోత్సవం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలో టీడీపీ పార్టీ మండల నేతలు